మన శరీరాన్ని ఎలా డిటాక్స్ చేసుకోవాలో తెలుసుకుందాం. మొదటిది పసుపు. ఆహారంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో పసుపు కీలక పాత్ర పోషిస్తుందని, తద్వారా ఆహారాన్ని రుచికరంగా మార్చడం ద్వారా శరీరాన్ని బలపరుస్తుందని వివిధ అధ్యయనాలు సూచిస్తున్నాయి. పసుపు మంచి నిద్రకు ఉపకరిస్తుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం ఒక గ్లాస్ పాలలో చిటికెడు పసుపు పొడిని వేసుకుని తాగడం వల్ల శరీరాన్ని డీటాక్స్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఇది లివర్ డీటాక్సిఫికేషన్ కి చక్కగా ఉపయోగపడుతుంది. అల్లం. అల్లం శరీరం యొక్క మెటబాలిజంను ప్రాథమిక స్థాయిలో మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది. అల్లం డీటాక్స్ టీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: అర అంగుళం అల్లం ముక్క, ఒక కప్పున్నర నీళ్లు, అర టీ స్పూన్ తేనె, పావు టీ స్పూన్ సోంపు గింజలు, పావు టీ స్పూన్ వాము గింజలు, నిమ్మకాయ ముక్కలు. అల్లం డీటాక్స్ టీ తయారు చేసుకునే విధానం: ఒక బౌల్ తీసుకుని అందులో నీళ్లు పోసి అల్లం తురుముని వెయ్యాలి. ఆ తరువాత సోంపు మరియు వాము గింజలను వేసి మరిగించాలి. తరువాత స్టవ్ ఆఫ్ చేసి వడకట్టుకోవాలి. ఈ వడకట్టిన నీటిలో తేనె మరియు నిమ్మకాయ ముక్కలను కలుపుకుని త్రాగాలి. మంజిష్ట. ఆయుర్వేదం ప్రకారం మంజిష్ట రక్త శుద్ధీకరణకు ఉత్తమమైన మూలికలలో ఒకటిగా వర్ణించబడుతుంది. ఇది రక్తాన్ని శుద్ధి చేయడంలో సహాయపడుతుంది. అలాగే ఇది డీటాక్సిఫికేషన్ కి కూడా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మంజిష్ట రక్తంలో నుండి హానికరమైన విష పదార్థాలను తొలగించడానికి, అనేక వ్యాధులు మరియు రుగ్మతలను నివారించడానికి సహాయపడుతుంది. మంజిష్ట పొడి, మాత్రలు లేదా ఎండిన వేర్ల రూపంలో లభిస్తుంది. మీరు దీనిని వినియోగించే ముందు ఆయుర్వేద వైద్యుణ్ణి సంప్రదించడం మర్చిపోవద్దు. కుట్కి. కాలేయాన్ని శుభ్రపరచడానికి మరియు ఆరోగ్యంగా ఉంచడానికి అత్యంత ఉపయోగకరమైన మూలికలలో కుట్కి ఒకటి. ఆయుర్వేద డీటాక్సిఫికేషన్లో ఉపయోగించే అనేక ఫార్ములాలలో కుట్కి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీబాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. గుడూచి. గుడూచి ఆయుర్వేద వైద్యంలో అత్యంత ప్రాముఖ్యమైన మూలిక. దీని అనేక ప్రయోజనకరమైన లక్షణాల కారణంగా గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఆయుర్వేదం ప్రకారం గుడూచి రక్తం మరియు కాలేయాన్ని శుభ్రపరిచేందుకు చక్కగా ఉపయోగపడుతుంది మరియు ఇది ఆరోగ్య శ్రేయస్సును ప్రోత్సహించడంలో శక్తివంతమైన ఏజెంట్గా పనిచేస్తుంది. ఆయుర్వేదంలో ఇది అన్ని రకాల దోషాలను సమతుల్యం చేస్తుంది.